హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఈ రోజు రైతు బంధు పథకానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు అమౌంట్ పడింది అలాగే కొందరు రైతులు అమౌంట్ మాకు పడలేదు మెసేజ్ వచ్చింది కానీ అసలు అమౌంట్ అయితే మాకు అకౌంట్లో పడలేదని అడుగుతున్నారు దీనిపై పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే రైతు బంధు అమౌంట్ మూడు లోపు భూమి ఎవరికైతే ఉందో వాళ్ళకైతే రైతుబంద్ అమౌంట్ పడింది చాలామంది మాకు పడ్డాయని అయితే మెసేజ్ కూడా చేశారు కానీ కొంతమంది రైతులైతే మెసేజ్ చేయడం జరిగింది మాకు ఎకరా ఉంది రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది మాకు మెసేజ్ అయితే వచ్చింది బట్ అమౌంట్ అయితే మా అకౌంట్లో పడలేదు అని అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ దీనికి రెండు రీజన్స్ అయితే ఉండొచ్చు మీ అకౌంట్ యాక్టివ్లో లేకపోవచ్చు అంటే మీరు అమౌంట్ వేయడం కానీ తీయడం కానీ ఆరు నెలల నుంచి చేయకపోతే ఆ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లో పడుతుంది అనమాట అలా ఉండొచ్చు లేదంటే ఎవరైతే కొందరు రైతులు క్రాప్ లోన్ తీసుకొని ఉన్నారు వాళ్ళు ఆ క్రాప్ లోన్ను రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల హోల్డ్లో ఉంచినట్లయితే సమాచారం అంటే ఎవరైతే ఈ క్రాప్ లోన్ తీసుకొని మళ్ళీ రెన్యువల్ చేసుకోకుండా అలానే ఉంచారో వాళ్ళ అకౌంట్లోనైతే బ్యాంక్ అధికారులు చాలామంది అయితే హోల్డ్లో పెట్టినట్టయితే తెలుస్తుంది ఆ కారణంగా మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్లోకి అయితే క్రెడిట్ కాకపోవచ్చు ఫ్రెండ్స్ అమౌంట్ ఎవరైతే ఎవరికైతే పర్లేదో వాళ్ళు వెళ్ళి ఏఈఓనైతే ఒకసారి అడగండి మాకు మెసేజ్ వచ్చింది కానీ అమౌంట్ అయితే పడలేదని అలాగే మీరు ఎవరైతే క్రాప్ లోన్ తీసుకున్నారో వాళ్ళు మాత్రం మీ బ్యాంక్ బ్యాంకులోకి వెళ్ళి ఆ అధికారులను అడగండి మాకు రైతుబంధు అమౌంట్ పడింది కానీ మా అకౌంట్కి ఎందుకు క్రెడిట్ కాలేదని ఓకే క్రాప్ లోన్ తీసుకొని ఎవరైతే రెన్యువల్ చేసుకోలేదో వాళ్ళకైతే ఇలా జరిగి ఉంటుందని అయితే సమాచారం